హుజూరాబాద్ నియోజకవర్గంలో యథేచ్ఛగా నిబంధనలు బేఖాతరవుతున్నాయి. సామాన్యులపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారు. కమలాపూర్లో పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ఉన్నారంటూ ఓ మహిళ అక్కడి నుంచి పంపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులపై ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటు వేయడానికి వెళ్ళి వాళ్ళ ఫోన్లు నా దగ్గర ఉన్నాయని, కాసేపట్లో వెళ్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదంది. ఓవైపు డబ్బులు పంచుతున్న పట్టించుకొని పోలీసులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఓటర్లు బారులు తీరారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో చెప్తారు. శ్రీనివాస్, ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? పూర్తి వివరాలు చెప్పండి. సో ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు సంబంధించిన పోలింగ్ డీటెయిల్స్, అంటే ఎంత పర్సెంటేజ్ అయింది అనేది ఇప్పటికే అధికారులు విడుదల చేశారు. మరో అరగంటలు అంటే 9 నుంచి 11 గంటల వరకు ఎంత అవుతుంది అనేది కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంలో ఒక 4-5 ఘటనలు, పెద్ద సంఘటనలు జరిగాయి. జమ్మికుంట మండలంలోని 176వ బూత్లో, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలోని 176వ బూత్లో ఆ స్థానికేతరు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు వారిని అడ్డుకున్నారు. వారికి బీజేపీ నేతలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కొద్దిసేపు ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. దీంతో స్థానికులు బీజేపీ నేతలు కలిసి టీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఇక వీనవంక మండలంలోని గన్ముఖ్లలో కూడా టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి స్థానికులు వెళ్ళగొట్టారు. తనకు ఏజెంట్ పాస్ ఉందని పోలింగ్ బూత్లోకి వెళ్ళిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్కు మద్దతుగా లోపల పోలింగ్ బూత్ లోపల ప్రచారం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో ఆ బీజేపీ నేతలు అతన్ని అడ్డుకొని అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో అక్కడి నుంచి కౌశిక్ రెడ్డి వెళ్ళిపోయారు. ఇక మరోవైపు మరికొన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లె గ్రామంలో కూడా గజ్వేల్కు సంబంధించిన టీఆర్ఎస్ నేతలు అక్కడికి వచ్చి డబ్బులు పంచుతున్నారనే ఆందోళన కూడా జరిగింది. సో కొన్ని ఘటనలు ఉదయం 9 తరువాత చాలా ఘటనలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నేతలకు మధ్య అనేక ఘర్షణ వాతావరణం జరుగుతోంది. చాలా చోట్ల పోలింగ్ బూత్ల వెలుపల అలాగే లోపల కూడా ప్రచారం చేస్తున్నారని, ఒకరికొకరు ఆ దాడులు చేసుకుంటున్న పరిస్థితులను మనం చూస్తున్నాము. ఇక ప్రస్తుతం మనం హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. సో ఉదయమే ఇక్కడికి వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హుజూరాబాద్లో మనం కొంత ముఖ్యంగా ఉదయం నుంచి గమనించింది ఏంటంటే, పెద్ద సంఖ్యలో మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పురుషుల కంటే ఎక్కువగా మహిళలే తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. సో పోలింగ్ పర్సంటేజ్ కూడా 2 గంటలు చాలా ఆశాజనకంగానే, అంటే ఊహించిన దానికంటే మెరుగ్గానే ఉందని ఎన్నికల సంఘం అధికారులు కూడా చెప్తున్నారు. ఒక్క ఇల్లంతకుంట మండలం మినహా మిగతా 4 మండలాల్లో మంచి పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది అని చెప్తున్నారు. సో ఉదయం వాస్తవానికి పోలింగ్ స్టేషన్లకు రావడానికి కొద్దిగా మొగ్గు చూపలేదు. ఆ తర్వాత 10 తర్వాత, ప్రస్తుతం మనం ఉన్న 9 ఉదయం 9 గంటల తర్వాత మాత్రం పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళలు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్న పరిస్థితి మనకు కనిపించింది. అంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు వచ్చిన పోలింగ్ పర్సంటేజ్ కంటే 9 నుంచి 11 గంటల మధ్య కాసేపట్లో విడుదల చేయబోయే ఈ పోలింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. గతం కంటే ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ముఖ్యంగా యువత కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 తర్వాతనే వారు పోలింగ్ బూతులకు వస్తున్నారు. మరోవైపు ఈసారి హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటు వేయటానికి గతంలో హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో డ్యూటీలు జాబ్స్ చేస్తున్న వారందరూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని చెప్తున్నారు. వృద్ధులు, మహిళల సంఖ్య మాత్రం ఇప్పటి వరకు ఎక్కువగా ఉంది. 10 దాటిన తర్వాత మధ్యాహ్నం యువత వచ్చే అవకాశం ఉంది
ఉందని స్థానికులు చెప్తూ ఉన్నారు. సో చెదురుమదురు ఘటనలు మినహా, అంటే బీజేపీ టీఆర్ఎస్ వర్సెస్ ఈ ఘటనలు మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువగా భద్రత మోహరించారు. ఇక టీఆర్ఎస్ నేతలు మాత్రమే ఎక్కువగా అంటే పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారన్న కారణంగా అటు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈటల మద్దతుదారులకు టీఆర్ఎస్ నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. సో ఉదయం పూటనే ఇలా మూడు పెద్ద ఘటనలు జరిగాయి. స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారన్న ఘటన ఇల్లంతకుంటలో జరిగితే టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని వీనవంక మండల కేంద్రంలో అడ్డుకున్నారు. ఇక జమ్మికుంటలో కూడా స్థానికేతరులు ఎన్నికలకు కూడా అంటే ప్రచారం ముగిసిన తర్వాత 27వ తేదీ సాయంత్రం 7 గంటల లోపు వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ ఇంకా నియోజకవర్గాల్లోనే ఉన్నారు, డబ్బులు పంచుతున్నారు అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారందరినీ డబ్బులు పంచుతుండగా పట్టుకొని కొంత వారిని చితకబాదుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మొత్తంగా అయితే కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది, మరికొన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. కరీంనగర్ సిపి సత్యనారాయణ పోలింగ్ స్టేషన్ల దగ్గర భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారి కరీంనగర్ కలెక్టర్ ఆర్వి కర్ణన్ చూస్తున్నారు. సో ఓవరాల్గా అయితే పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతోంది. కాసేపట్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు, లేదా 7 నుంచి 11 గంటల వరకు, మొత్తం 4 గంటల పోలింగ్ శాతం ఎంత నమోదైంది అనేది మనకు అధికారులు ప్రకటించబోతున్నారు. శ్రీనివాస్, అయితే ఎక్కడైనా ఫిర్యాదులు ఏమైనా జరిగిన ఘటనల మీద ఎన్నికల కమిషనర్కి, ఎన్నికల అధికారులకి ఫిర్యాదులు అందా? సో వాస్తవానికి పోలింగ్ పర్సెంటేజ్, ఆ పోలింగ్ ఎన్నికల హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన సుమోటో కేసులు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు. అయితే ఈరోజు మాత్రం ఇప్పటి వరకు ఫిర్యాదులకు సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అటు బీజేపీ నేతలు, ఇటు టీఆర్ఎస్ నేతలు ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది, కానీ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తమ దగ్గర లేదని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సుమోటోగా తీసుకుంటాం మని, కేసులు నమోదు చేస్తామని, పూర్తి స్థాయిలో వీడియో అంటే వీడియోల్లో ఉన్నది ఎవరు, దాడి చేసింది ఎవరు, డబ్బులు పంచింది ఎవరు, ఆరోపణలు చేస్తున్నది ఎవరు అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ విచారణ చేసిన తర్వాత కేసులు నమోదు చేస్తామని పోలీసులు అయితే ఇప్పటికే ప్రకటించారు. ఫిర్యాదులు రాకపోయినా మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూ వస్తున్నారు. సో మొత్తంగా అయితే టీఆర్ఎస్ బీజేపీ స్పష్టమైన అంటే ఘర్షణ వాతావరణం అయితే చాలా చోట్ల నెలకొంది. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా వీనవంక మండలం జమ్మికుంటలోనే ఎక్కువగా ఉన్నాయి. జమ్మికుంటలో ఇప్పటికే 2 ఘటనలు జరిగాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, స్థానికేతరులు ఇంకా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎందుకున్నారు, వారు ఎక్కడ ఉన్నారు, ఎన్నికల సంఘం అధికారులు ఆ దిశగా ఎందుకు దృష్టి పెట్టలేదు, మరోవైపు ఏ పార్టీకి సంబంధించిన నేతలైనా వారందరూ అంటే ఇతర పార్టీల నేతలు ఇంకా ఎందుకు ఫిర్యాదు చేయలేదు, పోలింగ్ జరుగుతున్న సమయంలో వారంతా బయటికి వచ్చి డబ్బులు పంచటం, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటం, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేయటం మనం ఇంకా చూస్తున్నాం. సో వీటన్నింటిపైన ఎన్నికల సంఘం అధికారులు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు అన్నది ఆ ఇరు పార్టీల నేతలు మాత్రం ఆరోపిస్తున్నారు. సో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది, ఎక్కువగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. బ్రిటన్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.